హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్రెషర్స్ హైరింగ్ .com, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అండ్ ఎడ్యునైన్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ని మనం రూపొందిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఉన్నాం మనం. నీరజ రాణి మేడం గారు మనకి ఫ్రెషర్ మ్యాన్ ఇంజనీరింగ్ లేకపోతే ఫస్ట్ ఇయర్ హెచ్ఓడి గారు మన ముందు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి వేణుగోపాల్ రెడ్డి గారు. మేడం, ఇప్పుడు వచ్చేటువంటి 4th నుంచి మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆగస్ట్ 28వ తారీఖు లేకపోతే సెప్టెంబర్ 1st వీక్ మనకి ఫస్ట్ ఫ్రెషర్స్ అందరూ కూడా కాలేజీలో క్యాంపస్లోకి ఎంటర్ అవుతారు అనమాట. సో వీళ్ళకి ఎలాంటి మీరు సందేశం ఇస్తున్నారు, ఆప్షన్స్ పెట్టుకునేటువంటి పిల్లలకు కానీ, అసలు గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎందుకు స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, సో మీ దగ్గర ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, పిల్లవాడి యొక్క డెవలప్మెంట్లో వాళ్ళ రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, కొంతమంది ఏమో రకరకాల సిలబస్ నుంచి, స్టేట్ సిలబస్, సిబిఎస్ సిలబస్, ఐజీసీఎస్, రకరకాల సిలబస్, రకరకాల బ్యాక్గ్రౌండ్స్, రకరకాల కల్చర్స్ నుంచి వచ్చి సో ఇంజనీరింగ్ అనేటువంటి గమనంలోకి వాళ్ళు వస్తారనమాట. సో వీళ్ళందరితో మీ ప్రయాణం ఎలా సాగుతూ ఉంది, ఎట్లా గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ హెచ్ఓడిగా మీరు వీటన్నిటిని కూడా అధిగమిస్తూ పిల్లల యొక్క భవిష్యత్తుకి ఏ రకంగా పునాదులు చేస్తారో తెలియజేయండి. అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు, ఇక్కడ స్టూడెంట్స్ జాయిన్ అవ్వగానేనండి మేము ఒక 3 వీక్స్ పాటు, 3 వారాల పాటు ఇండక్షన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామండి. ఇండక్షన్ ప్రోగ్రామ్లో వీళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకటి కండక్ట్ చేసి, వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ యొక్క వీక్నెసెస్ ఏంటి, అంటే వాళ్ళు అంటే లాంగ్వేజ్ పరంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, మ్యాథమెటిక్స్లో ప్రొఫిషియన్సీ టెస్ట్, సైన్స్లో ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తాం. చేసి వాళ్ళు ఎక్కడెక్కడ ల్యాకింగ్ ఉన్నారనేది మేము అనాలిసిస్ చేస్తామండి. చేసి దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఇది ఒక ఆస్పెక్ట్ అండి ఇండక్షన్ ప్రోగ్రామ్లో. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, మాకు వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ తోటి, తర్వాత హార్ట్ఫుల్నెస్ వాళ్ళతోటి కొన్ని టైఅప్స్ ఉన్నాయి. రామకృష్ణ మట్టు హార్ట్ఫుల్నెస్ అనేది శాంతి కన్వలంలో ఉంటుంది, అక్కడ నుంచి మాకు టైప్స్ ఉన్నాయి. అక్కడ నుంచి మాకు ఎక్స్పర్ట్స్ వస్తారు ఇక్కడికి. వీళ్ళకి వచ్చి ఓవరాల్ డెవలప్మెంట్, సైకాలజీ మీద కొన్ని క్లాసులు ఇప్పిస్తాము, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద క్లాసులు ఇప్పిస్తాము, టైం మేనేజ్మెంట్ మీద కొన్ని యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తాము, స్పోర్ట్స్, ఇదంతా 3 వీక్స్లో వాళ్ళకి కొంచెం ఓవరాల్గా వాళ్ళు ఫ్రీ అయ్యేలాగా వి టేక్ దెమ్ టు డిపార్ట్మెంట్ టూర్స్ ఎవ్రీథింగ్. సో ఫెమిలియరైజ్ అయ్యేదాకా ఒక 3 వీక్స్ పాటు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తామండి. సో కండక్ట్ చేసిన తర్వాత దెన్ అవర్ క్లాస్ వర్క్ స్టార్ట్స్ అండి. ఫస్ట్ సెమిస్టర్ క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కమాండర్ ఫ్రెష్మెన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండి. సో ఇక్కడ ఏంటంటే, మాకు ఫస్ట్ మేము ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా కొంతమంది పిల్లల్లో కొద్దిగా అడ్వాన్స్డ్ లెర్నర్స్ని వీళ్ళని ఐడెంటిఫై చేస్తాం. తర్వాత స్లో లెర్నర్స్ ఉన్న వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ అవి పెడతాం. సో ఇంగ్లీష్ పరంగా మ్యాథమెటిక్స్ పరంగా బ్రిడ్జ్ అనేది మేము బిల్డ్ చేస్తాం, గ్యాప్ని బిల్డ్ చేసేస్తాం. బిల్డ్ చేశాక రెగ్యులర్ క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుంది. అండ్ వీ కండక్ట్ వి గివ్ సమ్ వాల్యూ యాడెడ్ కోర్సెస్ అని ఇస్తాం పిల్లలకి. సో ఈ వాల్యూ యాడెడ్ కోర్సెస్లో వీ హ్యావ్ టైఅప్స్ విత్ ఇండస్ట్రీస్ అండి. సో నార్మల్గా ఈ వాల్యూ యాడెడ్ కోర్సెస్ అనేది మిగతా కాలేజెస్లో 2nd 3rd ఇయర్ ఆ టైంలో చేస్తుంటారు. బట్ గీతాంజలి కాలేజ్లో, మా కాలేజ్లో స్పెషాలిటీ ఏంటంటే మేము 1st ఇయర్ నుంచే ఈ కోర్సెస్ ఇస్తామండి పిల్లలకి. సో వీటి వల్ల ఏం జరుగుతుందంటే, వాళ్ళకి క్రియేటివిటీ, ఇన్నోవేషన్ మీద అవగాహన వస్తుంది. సో డిజైనింగ్ థింకింగ్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం. సో చాలామంది స్టూడెంట్స్, మన లాస్ట్ ఇయర్లో నియర్లీ 600 స్టూడెంట్స్ గాట్ ట్రైన్డ్ ఇన్ దిస్. అండ్ ఆల్ ద స్టూడెంట్స్ హ్యావ్ డన్ సమ్ ప్రాజెక్ట్స్ అండ్ దే బిల్డ్ ప్రోటోటైప్స్ బిల్డ్ చేశారు. అండ్ దే ఎగ్జిబిట్ ఇన్ వేరియస్ హ్యాకథాన్స్ అండి. సో 1st ఇయర్లోనే చాలామంది పిల్లలు దే గెట్ ప్రైజెస్, దే వన్ ప్రైజెస్ హ్యాకథాన్స్ ఆర్గనైజ్డ్ బై డిఫరెంట్ కాలేజెస్ అండ్ డిఫరెంట్ యూనివర్సిటీస్ ఆల్సో. సో రీసెంట్గా ఇన్వెంటర్స్ ఛాలెంజెస్ అని AICT వాళ్ళు ఒకటి ఆర్గనైజ్ చేశారు హ్యాకథాన్. సో దాంట్లో మా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. సో దాంట్లో we won a prize అన్నమాట. సో స్టూడెంట్స్ని మేము ఢిల్లీ తీసుకెళ్ళాము. 1st ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు ఢిల్లీ తీసుకెళ్ళాము. అక్కడ వాళ్ళు ఐడియా మొత్తం ప్రజెంట్ చేశారు. అక్కడ జ్యూరీ మాకు సెలెక్ట్ చేశారు మా క్యాండిడేట్స్. సో అండ్ దే హావ్ గివెన్ సమ్ అమౌంట్ టు డెవలప్ ది ప్రోటోటైప్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. సో ఈ రకంగా మేము 1st ఇయర్ నుంచే వాళ్ళకి చదువుతో పాటు రైట్ అన్ని స్కిల్స్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అయితే మేడం, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థులు వాళ్ళందరూ అక్కడ మ్యాథ్స్ చదువుకునే వస్తారు.
కానీ ఇంజనీరింగ్కి వచ్చేసరికి M1 సబ్జెక్ట్ అనేది కష్టంగా ఉంటుంది, డ్రాయింగ్ అనేది కష్టంగా ఉంటుంది. చాలా మందికి M1లో బ్యాక్లాగ్ పడటం అనేది మనం అత్యంత సహజంగా చూస్తూ ఉంటాం. సో అక్కడ వాళ్ళు 2 సంవత్సరాలు అంత ఫుల్ ప్రెజర్గా మ్యాథమెటిక్స్ చదివేస్తారు కదా, అయినా ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం టఫ్ అనిపిస్తుంది అని చెప్పేసి కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు. ఇందులో వాస్తవంగా ఉందండి? కొంతవరకు వాస్తవమేనండి. అక్కడ 2 ఇయర్స్ చదువుతారు, మ్యాథ్స్ రిగరస్గానే చదువుతారు, బట్ స్టిల్ ఇక్కడికి వచ్చాక ఏంటండి ఆ రకమైన స్పూన్ ఫీడింగ్ ఉండదండి. అంటే ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ అని మేము అలా టీచ్ చేయము ఇక్కడ. సో వి గో బై కాన్సెప్చువల్గా వాళ్ళకి టీచ్ చేస్తాము. తర్వాత ఎవరైతే కొంచెము వీక్గా ఉంటారో, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మేము వాళ్ళకి రెమిడియల్ క్లాసెస్ కండక్ట్ చేస్తామండి. సో రెమిడియల్ క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళని మేకప్ చేస్తాం. సో మా దగ్గర అంత ఫెయిల్యూర్స్ అనేది తక్కువ అండి. సో దే మేకప్ జనరల్గా ఇది ఒక ప్రాథమిక వ్యత్యాసం అని చెప్పుకోవచ్చు మేడం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి మన బీటెక్ ఎడ్యుకేషన్లో. అంటే తప్పకుండానండి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కొన్ని కాలేజెస్లో బాగానే చదువు చెప్తున్నారు, కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ జరుగుతుంది. కానీ కొన్ని కాలేజెస్లో మాత్రం వాళ్ళు ఓన్లీ బహాట్ చేస్తున్నారండి ప్రాబ్లమ్స్ని కూడా. ఇదైతే మాకు చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఓకే, సో తప్పకుండా దేర్ ఇస్ అ గ్యాప్ అండి. సహజంగా మామూలుగా మనకి ఇంటర్మీడియట్ వరకు ఏంటంటే పేరెంట్స్ దగ్గర ఉండేసి హోంవర్క్ చేయించేటువంటి అలవాటు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం బీటెక్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఒక అంటే ఈ ట్రాన్సిషన్ పీరియడ్కి ఎగ్జాక్ట్గా మీరు బ్రిడ్జ్ లాగా మధ్యలో ఉంటారు. ఫస్ట్ ఇయర్ హెచ్ఓడిగా మీకు ఈ ఛాలెంజెస్ ఉన్నాయి, ఎటువంటి ఛాలెంజెస్ జనరల్గా మీరు ఎదుర్కొంటూ ఉంటారు? అంటే చదువు విషయంలో, చదువు విషయంలో పర్టికులర్గా పిల్లలు వాళ్ళు అలా అంటే క్వశ్చన్ టు ఆన్సర్స్కి అలవాటు పడిపోయి ఈ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుంటే మనకి 80% వచ్చేస్తుంది అనేటువంటి ఆలోచన విధానంతో వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ అడుగు పెడతారు. కానీ ఇక్కడ మనం బ్లూంబర్గ్ ఆస్ట్రానమీ అనుకోండి, లేకపోతే మన మెథడాలజీ ఆఫ్ ఇంజనీరింగ్ యొక్క ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ యొక్క ట్రాన్సిషన్ ఎలా పిల్లలకి మనం చెప్తాం? సో దీనికి కానీ ఏంటంటే మా దగ్గర వి హావ్ రిడ్యూస్ ద క్లాస్ స్ట్రెంత్ అండి. అంటే మాకు క్లాస్కి మామూలుగా అయితే మీరు 60 మంది స్టూడెంట్స్ ఉంటారు, ప్లస్ ఈడబ్ల్యూఎస్లో ఒక 6 యాడ్ అవుతారు, 66 మంది మామూలుగా క్లాస్ స్ట్రెంత్ అండి. సో మేమేం చేస్తామంటే 45 to 48 మ్యాక్సిమం ఫిక్స్ చేసేసి నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఎక్కువ చేసుకుంటాం. సో దీంతో ఏమవుతుందంటే టీచర్ విల్ బి ఏబుల్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ ద స్టూడెంట్స్ అండి. తర్వాత ప్రతి 20 మంది స్టూడెంట్స్ కి 18 to 20 స్టూడెంట్స్ కి ఒక మెంటర్ ని పెట్టామండి. సో ఈ మెంటర్ ఏంటంటే రెగ్యులర్ గా స్టూడెంట్ ని మానిటర్ చేస్తారు, వాళ్ళని ఎలా చదువుకోవాలి, సో హౌ దే హావ్ టు అప్రోచ్ అనే దాని గురించి వీళ్ళు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారండి రెగ్యులర్ గా టైం టు టైం. సో ఈ రకంగా మేము ఆ గ్యాప్ అనేది ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే బయాటింగ్ దానికి ఉన్నారో, అది కాదు నాన్న మీరు కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి, ఏమైనా అర్థం కాకపోతే చెప్పించుకోవాలి అని చెప్పేసి వీళ్ళు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ అకాడమిక్స్ గురించి, కెరియర్ ప్రోగ్రెషన్ గురించి, సో ఈ మెంటరింగ్ జరుగుతూ ఉంటుంది అనే కంటిన్యూస్ బేసిస్. ఫస్ట్ ఇయర్ లోనే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, డ్రాయింగ్ యాజ్ యూ సెడ్, అండ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, సెమీ కండక్టర్ డివైసెస్ కోర్సెస్ ఉంటాయండి. ఓకే, సో ఇవి మేజర్. తర్వాత వీటన్నిటి అసోసియేటెడ్ ల్యాబ్స్ ఉంటాయి. వర్క్షాప్ ఎప్పుడు ఉంటుంది మేడం? వర్క్షాప్ కూడా ఫస్ట్ ఇయర్ లోనే, ఫస్ట్ ఇయర్ లోనే. ఓకే, సో ఈ తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అనుకోండి, లేకపోతే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా మేడం? గీతాంజలిలో వాళ్ళ కోసం సపరేట్ గా మనం ఏదైనా అంటే వాళ్ళని ఇప్పుడు ఎక్కువ మనకి వచ్చేసి ఇక్కడ మిక్స్డ్ పాపులేషన్ కనిపిస్తుంది. సో సిటీ పిల్లలు 50% ఉంటే కొంత గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు కలిసిపోయేసి అంటే అకాడమిక్ గ్యాప్ ని బ్రిడ్జ్ జరిగిపోతుందా? ఆటోమేటిక్ గా జరిగిపోతుందండి. మేము ఫస్ట్ 3 వీక్స్ తీసుకునే దగ్గరే ఓరియంటేషన్ లోనే వాళ్ళకి వాళ్ళు వచ్చి స్టేజ్ మీద మాట్లాడటము ఇవన్నీ కూడాను అలవాటు చేయించేస్తాం. సో ఆ గ్యాప్ అనేది అక్కడే తగ్గిపోతుంది. తర్వాత మాకు ఇంకొకటి ఏంటంటే వి హావ్ అంటే అడిషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ కూడా ఉన్నాయి మా దగ్గర. సో అవి కూడా చేస్తారు కాబట్టి పిల్లలు లాంగ్వేజ్ పరంగా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరంగా ఏ రకమైన కేంబ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఉంది, తర్వాత సాఫ్ట్ స్కిల్స్ ఉంది, వాట్ యూ కాల్ క్లబ్ ఉంది, సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఉంది. సో దీంట్లో వాళ్ళు స్పెషల్ క్లాసెస్ ఒకటి ఆర్గనైజ్ చేస్తారు. సో దాంతో వాళ్ళకి గ్యాప్ అనేది ఎక్కువ కనపడుతుంది. సో పిల్లలందరూ కూడా మీకు యాక్సెస్ ఉంటుందా మేడం? అంటే మీ దగ్గరికి రావాలంటే భయపడే పరిస్థితి ఉంటారా? సో ఆ రకంగా ఏ రకమైన రిస్ట్రిక్షన్ లేదండి. ఈ మెంటర్ సిస్టమ్ వచ్చేసరికి మేడం, ఈ మెంటర్ సిస్టమ్ పేరెంట్స్ కి ఏ రకంగా హెల్ప్ అవుతుంది? స్టూడెంట్ కి 20 మందికి ఒక మెంటర్ ఉంటారని మీరు చెప్తున్నారు. సో ఇది పేరెంట్ కి ఆ రకమైనటువంటి స్టూడెంట్ ప్రోగ్రెస్ తెలియజేయడంలో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో దీనికి కానండి మాకు ఇప్పుడు LMS అనేది ఒకటి ఉందండి, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్లో. మేము ఎవ్రీడే వి పోస్ట్ ది స్టూడెంట్ అటెండెన్స్,
అండ్ స్టూడెంట్ మార్క్స్ ఎవ్రీథింగ్ చేస్తుంటాం. దాంతోపాటు ఈ మెంటర్ ఎవరైతే ఉన్నారో ఆ 20 స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ తోటి గ్రూప్ చేస్తారు, వాట్సాప్ గ్రూప్ చేస్తారండి. సో ఆ వాట్సాప్ గ్రూప్ లో దే విల్ సెండ్ ద ఇన్ఫర్మేషన్ అన్నమాట, ఏ సర్క్యులర్స్ ఉన్నా రిగార్డింగ్ టైం టేబుల్స్ ఏ గానీ. సో స్టూడెంట్ గ్రూప్ క్లాస్ గ్రూప్ వేరే ఉంటుంది, గ్రూప్ లో ఉంటారు. సో వాళ్ళు టైం టు టైమ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా దే విల్ బి పోస్టింగ్ ఇన్ దెమ్, అండ్ స్టూడెంట్ గురించి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే దే కాల్ దెమ్ పర్సనల్లీ అండ్ దెన్ ఇన్ఫార్మ్ దెమ్. అండ్ పేరెంట్ ఆల్సో గివెన్ దిస్ నంబర్, మెంటర్ నంబర్, అండ్ దే ఆల్సో హ్యావ్ మై హెచ్ఓడి నంబర్. సో దే విల్ బి కాలింగ్ ఇఫ్ దే వాంట్ టు టాక్ టు ది టీచర్ ఆర్ ఎనీబడీ. అంటే కొన్ని సిల్లీ క్వశ్చన్ మేడం ఇది, కాదు చాలా మంది పేరెంట్స్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్వశ్చన్. ఈ పేరెంట్ నెంబర్ ఇచ్చేటప్పుడు పిల్లలు చేతి వాడ ప్రదర్శిస్తారని వేరే నెంబర్ ఇచ్చేస్తారని చెప్పి అంటారు. కొన్ని కేసెస్ ఉన్నాయండి అలాగా, అలాంటి సందర్భాల్లో మేము వాళ్ళు ఇచ్చిన పోస్టల్ అడ్రస్ కి లెటర్ కూడా పంపిస్తామండి. అలాంటి సందర్భం జరుగుతుంది ఆ జరుగుతుందండి. జరిగినప్పుడు మేము యాక్చువల్ గా వాడి వాడిని నిలబెట్టి ఫోన్ తీసుకొని మమ్మీ డాడీ అదో సేవ్ చేస్తాడు కదా మాట్లాడతాము, అలా అలాంటి సందర్భాల్లో కూడా ఒకటి రెండు సార్లు మేము ఒక చిన్న బ్యాక్ డ్రాప్ నేను గమనించాను మేడం. అంటే నా దగ్గర చాలా కేసెస్ వస్తుంటాయి, నేను కెరీర్ కౌన్సిలర్ గా ఉన్నాను కాబట్టి. సో ఇది సమస్య కాదు అని మీకు అనిపించదు, కానీ ఇది ఒక సమస్యగా కొంతమంది పేరెంట్స్ కి కనిపిస్తుంది మేడం. ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ అనుకోండి, బ్యాక్ లాగ్స్ పడతాయి, దాదాపు 50% కేసులో అసలు వాడి బ్యాక్ లాగ్స్ ఉన్నాయనేటువంటి సంగతి పేరెంట్కి తెలియట్లేదు మేడం. ఎందుకంటే స్టేక్ హోల్డర్ అయినటువంటి పేరెంట్కి ఆ హక్కు ఉంది కదా తెలుసుకునే దానికి. ఉందండి. సో దీనికి కాను మా మెంటర్ ఎవరైతే ఉన్నారండి, రిజల్ట్ వచ్చిన మరుక్షణం, ది రిజల్ట్ అనౌన్స్ అవుతుంది కదా కాలేజీలో, అయిన మరుక్షణమే ప్రతి పేరెంట్కి ఫోన్ చేసి స్టూడెంట్ యొక్క మార్క్స్ గురించి చెప్తారండి, ఎన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యాడు, ఎన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు. తర్వాత మేము ప్రతి సెమిస్టర్లో 2 సార్లు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకుంటామండి. ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ ఏమవుతుందంటే స్టార్ట్ అయ్యాక 3 వీక్స్ తర్వాత పెడతాం. సో ఆ పేరెంట్ టీచర్ మీటింగ్కి ఎవ్రీ మెంటర్ విల్ కాల్ ద పేరెంట్ పర్సనల్లీ అండ్ ఇన్ఫార్మ్ దెమ్ అబౌట్ దేర్ వాట్స్ ప్రోగ్రెస్ ఇన్ దీస్ 3 వీక్స్, అండ్ యాజ్ వెల్ దే విల్ బి రిక్వెస్టింగ్ దెమ్ టు అటెండ్ ది పీటీఎం అండ్ పేరెంట్ టీచర్ మీటింగ్. ఓకే, తర్వాత అక్కడ ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉంటే దే ట్రై టు కరెక్ట్ దెమ్. దెన్ ఇంకొక పేరెంట్ టీచర్ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఒక 6-8 వీక్స్ అయిన తర్వాత ఉంటుంది. అంటే అప్పటికి మాకు ఫస్ట్ మిడ్ ఎగ్జామినేషన్ రిజల్ట్ వస్తుంది, తర్వాత ఆ సెమిస్టర్ ఎండ్ రిజల్ట్ కూడా వస్తుంది, ప్రీవియస్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ రిజల్ట్ కూడా వస్తుంది. సో ఆ 2 రిజల్ట్స్ తీసుకొని అగైన్ పేరెంట్కి ఫోన్ చేసి చెప్తారు రిజల్ట్ విషయమై, మళ్ళీ పేరెంట్ టీచర్ మీటింగ్లో కూడా వాళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తామండి. ఇప్పుడు వీళ్ళకి మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా మేడం, మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇవి కాకుండా ఇంకేదైనా స్లిప్ టెస్ట్ లాంటి ఏదైనా కండక్ట్ చేస్తుంటారు మేడం? అలాంటి క్విజెస్ కండక్ట్ చేస్తాము, స్లిప్ టెస్ట్ లు కండక్ట్ చేస్తాము. అంటే ప్రతి యూనిట్ కి ఏదైనా ఒక టెస్ట్ లాంటి కండక్ట్ చేయడం అలాంటివి కూడా చేస్తాము. ఓకే, చేస్తాము. తర్వాత మా క్లాస్ రూమ్స్ అన్ని కూడాను స్మార్ట్ బోర్డ్స్ ఫిక్స్ చేసేసామండి. సో మొత్తం ఐసీటీ టూల్స్ వాడతారు మా వాళ్ళంతాను, యానిమేషన్స్ అవి చూపిస్తారు. సో క్లాస్ రూమ్ టీచింగ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, అండ్ ఆల్సో మా ఫ్యాకల్టీ అందరూ డాక్టరేట్స్ అండి, 90% ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ ఫ్యాకల్టీ ఆర్ డాక్టరేట్స్ అండి. అండ్ అదర్ 10% వాట్ ఎవర్ ఈస్ దే ఐదర్ దే క్వాలిఫైడ్ నెట్ ఆర్ సెట్ అండి. సో జస్ట్ బై ఎంఎస్సి లైక్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీబడీ ఎంఏ ఆర్ ఎంఎస్సి. సో ఆల్ ఫ్యాకల్టీ ఆర్ హైలీ క్వాలిఫైడ్ అండ్ యావరేజ్ టీచర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 17 ఇయర్స్ అండ్ ఫస్ట్ ఇయర్ ఫ్యాకల్టీ. ఓకే, సో వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అంటే ఫ్యాకల్టీ వైజ్ గా క్వాలిటీ వైజ్ గా చాలా బాగుంటుంది ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇంట్రెస్టింగ్. ఓకే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ మనకి ఏదైతే ఫౌండేషన్ పిల్లలు అంటే అన్ని బ్రాంచెస్ పిల్లలు మీ దగ్గర ఉంటారు కదా మేడం. సో వాళ్ళ ఇంక్లినేషన్ డిఫరెంట్ బ్రాంచెస్ కి తర్వాత వాళ్ళు సెగ్రిగేట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అంతే కదా మేడం, ఫస్ట్ ఇయర్లో మీ దగ్గర ఉంటారు, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళ రెస్పెక్టివ్ బ్రాంచెస్కి వెళ్ళిపోతూ ఉంటారు, డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఫస్ట్ ఇయర్లో వేసేటువంటి కమ్యూనికేషన్ ఇంగ్లీష్ కాకుండా తర్వాత కూడా వీళ్ళు కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అనేది తర్వాత ఉంటుంది మేడం, ఓన్లీ ఫస్ట్ ఇయర్తో ఆగిపోతుందా? లేదండి, మాకు ఫస్ట్ ఇయర్లో ఒక థియరీ ఒక ల్యాబ్ ఉంది, సెకండ్ ఇయర్లో 2 కోర్సులు ఉన్నాయి, 2-1 లో ఒక కోర్సు ఉంది, 2-2 లో ఒక కోర్సు ఉంది, మళ్ళీ 3rd ఇయర్లో ఒక థియరీ ఒక ల్యాబ్. థియరీ అంటే యాక్టివిటీ ఓరియంటెడ్ కోర్స్ అండి. సో మేము మొత్తము వాళ్ళకి 6 పేపర్స్ చెప్తామండి. ఓకే, సో రెగ్యులర్గా వాళ్ళు టచ్లోనే ఉంటారు ఇంగ్లీష్ తోటి, సో అలా వాళ్ళకి ఏమి ఇబ్బంది కాలేదు. తర్వాత ఇది కాకుండా మేము లాజికల్ రీజనింగ్ లో కూడా కోర్సెస్ పెట్టాము, అవి ట్రైనింగ్స్ వస్తాయి. సో
మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళకి ఏ రకమైన ప్రాబ్లం కలగకుండా చూసుకుంటాం. వీళ్ళకి ఎన్పిటిఎల్ క్లాసెస్ కూడా కొన్ని వీళ్ళకి ఏమైనా అంటే అట్లా ఇచ్చేస్తాను. ఎన్పిటిఎల్ క్లాసెస్ కూడా ఎప్పుడెప్పుడైతే మనకి అనౌన్స్ చేస్తారో మేము అవన్నీ పిల్లలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం రిజిస్టర్ చేసుకోవడానికి. సో కొంతమంది పిల్లలు కంప్లీట్ చేశారు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో ఉండగానే పిల్లలు ఎన్పిటిఎల్ కోర్సెస్ చేశారు. అండ్ ఈవెన్ వి ఎంకరేజ్ దెమ్ టు పార్టిసిపేట్ ఇన్ నో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ దే గో అండ్ ప్రెజెంట్ పేపర్స్ ఆల్సో. సో కొంతమందికి బెస్ట్ పేపర్ ప్రెజెంట్ అవార్డు కూడా వచ్చింది. అండ్ పేటెంట్స్ కూడా ఫైల్ చేస్తారు ఫస్ట్ ఇయర్ పిల్లలు పేటెంట్స్ కూడా ఫైల్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ ఇయర్ పిల్లలకి గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ హెచ్ఎండ్ఎస్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా, ఫ్రెష్ మ్యాన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం వాళ్ళకి, సరే పేరెంట్స్కి మీ మాటల్లో తెలియజేయండి చివరిగా. గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మీకు అకాడమిక్స్తో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటుందండి. సో ప్రతి విద్యార్థి కూడాను అన్ని రకాలుగా ఎదుగుదలను చూస్తారు. సో నేను ఐ strongly recommend this college even for my ward also. So thank you madam. Thank you. Do join us at Gitanjali College of Engineering and Technology, Chirial, Kisara 2. I hate, collaborate and innovate.